విచిత్రమైన స్టేట్మెంట్ ఇస్తున్న వ్యాఖ్యానంలో ఉంది. దేవుని జ్ఞానం లేని వారందరూ వారి జీవితాల్లో దూరదృష్టి లేని వారట. అర్థమవుతున్నాయి నా మాటలు? దేవుని జ్ఞానం ఎవరైతే సంపాదించుకోవడానికి నిర్లక్ష్య వైఖరిలో ఉన్నారో వారందరూ దూరదృష్టి లేని వారు. చాలా సింపుల్గా చర్చ ఎక్కుట్టేస్తాం మనం. పెద్ద పెద్ద కాజ్ ఏం కాదు మనకి. ఎందుకు మానేశ్వర బ్రదర్ చర్చ అంటే, మానేశ్వర బ్రదరు అంటాం అయితే ఏ అని అడుగుద్ది ఒకరోజు ఆవిడ. మీకు విషయం తెలుసా, దక్షిణ దేశానికి నేను ఎవరో తెలుసా, రాణి. మీకు విషయం తెలుసా, నా దేశపు బంగారం పేరెన్నిక కలిగిన బంగారం. మీకు విషయం తెలుసా, నన్ను చూస్తే లేడీ అనుకోరు, కింగ్ అనుకుంటారు. అలాంటి ఫిగర్ నేను. అలాంటి దాన్ని దేవుని వాక్యము నేర్చుకోవడానికి నా రాజ్యాన్ని సింహాసనాన్ని నా సమయాన్ని అన్నిటినీ పక్కన పెట్టి సుమారు 4 నెలలు నేను ప్రయాణం చేసి వాక్యం వినడానికి వచ్చిన నన్నే ఈరోజు మీరు తక్కువ చేయడానికి కుదరదని ఆ రోజు నేరస్థాపన చేస్తుంది మనం. మీరు కంట్రీకి రాణి కాదు కదా, మన ఈదికి నెంబర్ కూడా కాదన్న సంగతి మర్చిపోకండి. అయినా పెద్ద బిజీ షెడ్యూల్ మనకి. అది ఆదివారం. మీకు ఆ పదాల బరువు తెలుస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఆ ఒత్తిడి ఈరోజు మనకు అర్థం కావాలి. దేవుడు గుచ్చిన మాటలు ఎంత ఔన్నత్యం కలిగినవో చెప్తున్నాడు చూడండి. జ్ఞానము సంపాదించేవాడు ధన్యుడు, దేవుని వాక్యం మీద పరిపక్వత లేనివాడు ఫూల్. 10 సంవత్సరాలు అవుతుంది, 5 సంవత్సరాలు అవుతుంది, నెలలు గడుస్తున్నాయి. ఏది నీ జ్ఞానం బైబిల్లో? నీకు ఇప్పటికీ ఏ సంగతి చెప్పినా కొత్తదే, నీకు ఇప్పటికీ ఎన్ని సంగతులు విన్నా నీకు మరుగైన రహస్యముగా ఉండిపోతుందంటే బైబిల్లో నీకున్న స్టాండింగ్ ఏంటి? నువ్వు ధన్య జీవిగా ఉండాలి అంటే బైబిల్తో ఎవ్రీడే ఫైట్ చేయాలట. ఆ రోజు బైబిల్ అనేది లేదు గనక, ఆ రోజు ధర్మశాస్త్రం అనేది ఎక్కడో మిడిల్ ఆసియాలో అది, జెరూసలేం సిటీలో అది, వక్తల దగ్గర అది, రాజు సమూహము మధ్యలో ఉండిపోయేది గనక ఆ వాక్కులు అంతటా అరుదు. అలాంటి కాలంలోనే పరుగు పరుగును వచ్చిందట అడవిలంట. ఎవరు ఎవరు ఆవిడ? పేరు లేదు బైబిల్లో. కంట్రీ నేమ్ ఉంది, బాగా వినండి, ఆ రాజరికపు శైలి ఉంది. ఎందుకు ఆ పేరు రాయలేదంటే వక్తలు అంటారు ఆ తర్వాత లిస్టులో నీ పేరు పెట్టుకుంటావని. జ్ఞానం సంపాదించేవాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండిని సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు. మనకి ఏది మేలు? రోజుకి కనీసం ఒక మినిమం 1000 రూపాయలు రావడం మేలు, రోజుకి ఒక ఎర్ర కాగితం కనబడడం మేలు. ఈ స్కేల్ దగ్గరికి మనకు తీసుకొస్తా అంటున్నావు, రే నువ్వు ఒక ఫూల్ అంటుంది. ఎవ్రీ సండే నువ్వు దేవుని సన్నిధికి రావాలన్నది ప్రాముఖ్యమైతే, నువ్వు వచ్చేదే వారానికి ఒక్కసారి అయితే ఆ రోజు నువ్వు ఎగ్గొట్టి కాజెస్ నువ్వు చెప్తున్నావంటే నేనేమనాలి? ఫూల్. ఫూల్స్ మనం అందరం. ఆదివారపు ఆరాధన ఎగ్గొడుతున్న వాళ్ళందరూ ధన్యులు కాదు, ఇంకను అన్యులే. అర్థమైన వాడు ధన్యుడు, అర్థం కానివాడు ఇంకా అన్య వైఖరిలో కనబడతాడు. మీకు తప్పని సమయంలో మానండి, దేవుడు అర్థం చేసుకోగలడు. మీ నిర్లక్ష్యం, మీ బద్ధకం, మీ సోమరతనం ఇవన్నిటినీ కలవగలుపుకొని ఇంటి మీద ఇంట్లో 6 బయట పడుకున్నట్టుగా పడుకొని దేవుని సంఘాన్ని ఎగ్గొట్టి దేవుడు సేవకులు అడిగితే కుంటి సాకులు మాకు చెప్పొచ్చేమో, కానీ దేవునికి మీరు చెప్పలేరు. దేవుని జ్ఞానమట జీవవృక్షం, నిత్యత్వం. ఆ నిత్యత్వాన్ని సంపాదించడానికి నువ్వు కేటాయించే టైం ఎంత? గంట? 2 గంటల? అది నెలకొకసారా లేదా నెలలో ఒక వారమా? నువ్వు కేటాయించేది ఏంది అసలు? బైబిల్ చదవం, బైబిల్ వాక్యాలు వినం, బైబిల్ చెబుతున్నా మనం పట్టించుకోం. ఎందుకంటే మనం చాలా బిజీ షెడ్యూల్ ఉన్న మనుషులు. ప్రతి ఒక్క వ్యక్తి మీద నేరస్థాపన చేస్తున్నాం. ఎందుకు?
నా బిజీ షెడ్యూల్ పక్కన పెట్టుకుని కింగ్ సాల్మన్ విజ్డమ్ ఏంటా, నేను వస్తే సాల్మన్ కన్నా గొప్పవాడు ఎవరు? ద లార్డ్ మెస్సయా. ఆయన కన్నా గొప్పవాడు. ఆయన వాక్యులు మీరెంతగా వినాలి? అదే ఆవిడేసే ప్రశ్న. రోజు సొలొమోను జ్ఞానం వినడానికి నేను ఇంత టయాన్ని ఇచ్చిస్తే, టయాన్ని కేటాయిస్తే, ఇంత సమయాన్ని ఆయన ముంగిట్ నేను గడిపితే, మీరేం పని చేస్తున్నారయ్యా దేవుని వాక్యం వినకుండా ఖాళీగా సజ్జలేసి తిరగడానికని అడుగుతుందట. నీకు అర్థమవుతుందా? చెప్పేవాడికి పని పాటు లేదు, వినేవాడికట చాలా పనులు ఉన్నాయట. మీకు సీన్ అర్థమవుతుందో లేదో, దేవుని వాక్యం వినడానికి దేశాలు దేశాలు అడవులు అడవులు అరణ్యాలు దాటి వచ్చింది ఆ రోజు ఈరాని. ఈరోజు నేర్చుకోవడానికి మీరెలట్లా, నేర్పించడానికి సేవకుడే మీ దగ్గరకు వస్తున్నాడు. బహుబరాక్ అయినా వినడానికి ఒళ్ళు బద్ధకం మనకి. అది ఆదివారం అనగాని ఎన్నో బిజీ షెడ్యూళ్ళు మనకి. తాట తీస్తానంటాడు దేవుడు. అసలు నీకు బతకడానికి అర్హత లేదు, క్లైమ్ చేస్తాను ఏమనుకుంటున్నావు అంటాడు. నీ మీద నాకు అధికారం ఉంది, రక్తమిచ్చి నిన్ను కొంటిని, నువ్వు జీవించడానికి నీకు హక్కుదారుడు కావు. నా సర్వెంట్ నువ్వేమనుకుంటున్నావు, నా కొరకు సేవ చేయాలి నువ్వేమనుకుంటున్నావు, ఏం పరిగెట్టేస్తావు, నీ ఎంత దూరం పరిగెట్టేస్తావు, నీ లైఫ్ సర్కిల్ ఎంత తెలుసా? 60. ఏం సాధించేద్దామని. అందుకే నిత్యత్వాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి అంటున్నాడు. బాగా వినండి, మీకు ఒక సీక్రెట్ చెప్పనా, నువ్వెంతగా అన్వేషణ చేస్తావో అంతగా దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు, నువ్వెంతగా నిర్లక్ష్యంగా ఉంటావో అంతే జ్ఞానం నీకు ఉంటుంది. నీవెప్పుడు ఎక్కడేసిన గొంగలి అక్కడే. సీక్రెట్ ఇది. సత్యాన్వేషణ అన్న పదం తగిలించుకోవడం గొప్పది కాదు, కానీ ఆ సత్యాన్ని పట్టుకున్నవాడు ధన్యజీవి. ఈరోజు అనేక మంది సత్య అన్వేషణలు కనిపిస్తున్నారు సమాజంలో. ఎంతకాలం అన్వేషణ, ఎంతకాలం? ఆ ట్యాగ్లు అనిపోవాలి, నేను సత్యాన్ని పట్టుకున్నాను, యెహోవా దాన్ని దయచేశాడు. ఎప్పుడు ఇస్తాడట? ఊరకే ఇచ్చాడట. మేము కొనుక్కున్నామండి బైబిల్ అంటే కుదరదట. మా దగ్గర 4 రకాల బైబిల్ ఉన్నాయంటే కుదరదట. మా దగ్గర వింత వింత వ్యాఖ్యానాలు ఉంటే కుదరదట. మరెవరికి దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడంటే దాంతో ఫైట్ చేసేవాడికి ఇస్తాడట. యెహోవాని అడిగేవాడికి ఇస్తాడట. జ్ఞానం మీలో ఎవరికైతే కొదు ఉందో మోకాళ్ళేసి దేవా నాకు జ్ఞానం ఇయ్యవయ్యా అని అడిగిన ప్రతి ఒక్కనికి ధారాళముగా అనుగ్రహిస్తాడట. ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది జ్ఞానం పట్టుకోవడానికి? వినడానికే ఇంట్రెస్ట్ లేదు, పరిశోధన ఇంకా పరిశోధన కూడా దేవుడు ఎరుగా. లిటరల్గా ఇన్ని కనిపిస్తాయి మనకి, సౌండ్లు వినిపిస్తాయి మనకి, అయినా మనకు పట్టదు. 7 సార్లే అన్నట్టు చూస్తామన్నమాట. చాలామంది సంఘానికి వస్తున్నప్పుడు చాలా బాధ వేస్తుందండి, ఎంత సీరియస్గా వాకింగ్ చెప్తున్నప్పుడు మొబైల్ చూస్తుంటారు, నాకు పిచ్చి కోపం వస్తుంటుంది. నువ్వు ఎందుకు వచ్చావు అసలు సంఘానికి? ఎంత సీరియస్గా దేవుని వాక్యాలు ప్రతి సేవకున్నోట మాట్లాడుతున్నప్పుడు నువ్వు పక్కవారి ముఖాలు ఎందుకు చూస్తున్నావు? ప్రతి పదం ఎక్కడైతే మిస్ అయిపోతానేమో అని పెద్ద కళ్ళు చేసుకుని వినాలా దేవుని మాటలు? ఎప్పుడు మొబైల్ చూసేవారు ఒకరు, పక్కవారం చూసేవారు ఒకరు, కిందకు చూసేవాడు ఒకడు, పైకి చూసేవాడు ఒకడు, ఎందుకు వచ్చాడు తెలియదు, టైం పాస్ చేసేవాళ్ళు ఒకరు, ఆరు బయట సంఘాలు బయట నిలబడి పిచ్చి పిచ్చి డిస్కషన్ చేసేవారు ఒకరు, ఎందుకు వచ్చావయ్యా సంఘానికి, రాకుంటే పోండి కదా అంటే, వస్తే ఏమన్నా కొంచెం రాయితీలు ఉంటాయేమని ఒక మన అటెండెన్స్ చేయించుకోవడానికి వస్తామన్నమాట. ఛీ అనిపించట్లా? నువ్వు సినిమా థియేటర్కి నువ్వు ఇక్కడ రావడానికి పెద్ద తేడా ఉండదు. కళ్యాణ మండపానికి సంఘానికి ఎలాంటి యాటిట్యూడ్ ఉంటే పెద్ద తేడా ఏముండదు. అక్కడ ఇవే సీన్స్ కనబడతాయి, సంఘంలోని ఇవే సీన్స్ కనబడితే నువ్వేంటి అసలు, వారియు అని అడుగుతాడు దేవుడు. ఎవరు నువ్వు అసలు, నీ యాటిట్యూడ్ ఏంటి అసలు? జ్ఞానం పట్ల ఆసక్తి కలిగి ఉండాలట.